ఆర్టీజీఎస్ గురించి ఈ మధ్య చెప్పుకొస్తా ఉన్నాడు. ఆర్టీజీఎస్ అంటే కొత్త పదమని, ఆ పదానికి అర్థం చాలా మందికి తెలియదని, ఆ పదం గురించి తాను ఏం చెప్పినా గానీ ప్రజలు నమ్ముతారని, వింటారని, చెవుల్లో పూలు పెట్టొచ్చని చంద్రబాబు నాయుడు గారు ఆరాటపడతాడు. రియల్ టైం గవర్నెన్స్, ఈ ఆర్టీజీఎస్ అంటే రియల్ టైం గవర్నెన్స్. ఈ రియల్ టైం గవర్నెన్స్ గురించి ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు, ఈ రియల్ టైం గవర్నెన్స్ తో అద్భుతాలు చేశాను ఈ మధ్య కాలంలో అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఈ ఆర్టీజీఎస్ పెద్ద బోగస్ అని ఏకంగా మీ కేబినెట్ లో ఉన్న మంత్రి మీకే లేఖ రాసిన సంగతి మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ ఇచ్చింది కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని, రైతులకు చెల్లించాల్సిన రుణాలు 87,612 కోట్ల రూపాయలు గతంలో ఉండేటివి ఇవాళ 126,000 కోట్లకు ఎగబాకాయని చెప్పి దీనిపై రైతులు కట్టే వడ్డీ భారం ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలు కడతా ఉన్నారన్న సంగతి మీ ఆర్టీజీఎస్ రియల్ టైం గవర్నెన్స్ లో మీకు కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారు మీ తరపున గట్టిగా అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు డ్వాక్రా రుణమాఫీ చేస్తారని చెప్పి ఎగ్గొట్టారు, ఇప్పుడు ఆ రుణాలు చెల్లించక బ్యాంకు వాళ్ళు అక్క చెల్లెమ్మలకు నోటీసులు ఇస్తా ఉన్నారు. ఇవాళ అదే అక్క చెల్లెమ్మల ఇళ్లను ఇవాళ బ్యాంకు వాళ్ళు వచ్చి తాళాలు వేసే పరిస్థితిలో కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ అక్క చెల్లెమ్మలు పడతా ఉన్న అవస్థలు మీ ఆర్టీజీఎస్ లో కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఎన్నికల వేళ బాబు వస్తే ఏమన్నాడన్నా? బాబు వస్తే గట్టిగా అబ్బా, బాబు వస్తే అన్నాడా లేదా తల్లి? బాబు వస్తే జాబు అన్నాడు, లేకపోతే ఏమన్నాడు? లేకపోతే ఏమన్నాడు? ఇలా రెండేళ్ళు చూపించాడా? ఇలా ఇలా ఊపాడా లేదా? ఏమన్నాడు? నెలల 2,000 అన్నాడా లేదా కదా. ఈయన మాత్రం చేసింది ఏమిటి? ఈయన కొడుక్కు మాత్రం మంత్రి పదవిలో ఉద్యోగం ఇచ్చాడు. ఒక్క చదువుకున్న పిల్లాడికి ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఏం చేశాడు? 2,000 అన్నది నిరుద్యోగ భృతి ఏం చేశాడు? 1,000కి తగ్గించాడు. 5 సంవత్సరాలు ఇవ్వాల్సింది ఏం చేశాడు? ఎన్నికలకు 3 నెలలకు పరిమితం చేశాడు. 1,72,00,000 ఇళ్లకు ఇవ్వాల్సింది ఏం చేశాడు? కేవలం 3 లక్షలు కుదించాడు. ఇవన్నీ ఆయన ఆర్టీజీఎస్ లో ఆయన కనిపించడం లేదా చంద్రబాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను.